హలో వ్యూవర్స్, సుధామై ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు సబ్జా గింజలు మార్నింగ్ అవర్స్లో తాగాలి. రాత్రి నానబెట్టుకుంటే పొద్దున కల్లా ఇలా అవుతాయి, చక్కగా నానిపోతాయి. పొద్దున నానబెట్టుకుంటే ఈవినింగ్ తాగొచ్చు. మనకు ఏదైనా డైజెషన్ ప్రాబ్లం అనిపిస్తే కొంచెం సోడా కలుపుకొని తాగాలి. ఇప్పుడు మనము ఇలాగా ఒక 5 స్పూన్లు వేసుకున్నాం. ఈ టీ స్పూన్తో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 ముక్క నిమ్మకాయ పిండుకోవాలి. గింజలు పడకుండా జాగ్రత్తగా పిండుకోవాలి. గింజలు పడకుండా జాగ్రత్తగా పిండుకోవాలి. ఒకవేళ పడితే పొరపాటున తీసుకోవాలి. 1/2 ముక్క పిండుకోవాలి. హెల్త్కి మంచిది ఇది. మార్నింగ్ అవర్స్ తాగాలి. కొంచెం మనకు కొలెస్ట్రాల్ అవి తగ్గుతుంది, ఒళ్ళు ఓవర్ వెయిట్ తగ్గుతుంది అలాగన్నట్టు. దీంట్లో డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు, హెల్త్కి మంచిది. సోడా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్, నిమ్మకాయ, సబ్జా గింజలు ఇవి కలుపుకొని ఇవి నానక ముందు ఇలా ఉంటాయి. ఇలాగా ఇవి నీళ్ళలో నానక ముందు ఇవి నేను దీంతో 2 చెంచాలు వేసుకున్నా. చిన్న చెంచా అంటే 1 టీ స్పూన్, 2 టీ స్పూన్లు అనుకోండి. చాలా మిగులుతాయి, 2 పూటలు తాగొచ్చు. తాగాలనుకుంటే ఒంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇలాగా ఇలా చేసుకొని తాగాలి. ఇవి ఇప్పుడు నేను తాగడానికే పెట్టుకున్నా. ఇది ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హెల్త్కి మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ప్రాబ్లం కొంచెం అంటే కంట్రోల్ అవుతుంది అలాగా. అందుకని ఇది చేసుకున్నా. ఇది మా బాబుకి రేపు పొద్దునిస్తా. పర్వాలేదు, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 2 రోజులు కూడా ఉంటుంది. ఏం కాదు, 2 రోజులు నిల్వ ఉంచుకొనైనా అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు 2-3 చెంచాలు తీసుకొని ఇలాగా వాటర్లో కలుపుకొని లేదా సోడాలో కలుపుకొని తాగొచ్చు. వాటర్లో కలుపుకున్నా పర్వాలేదు. అలాగా నిమ్మకాయ పిండుకోవాలి, కంపల్సరీ పిండుకుంటే మంచిది. ఓన్లీ సబ్జా గింజలు కూడా తాగొచ్చు ఇలాగా. కానీ మనం ఈ పద్ధతి పాటిస్తే కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్ అవన్నీ తగ్గుతాయి, షుగర్కు కూడా మంచిది. ఇది ఈ ప్రాసెస్. మీరు కూడా ఇది కంటిన్యూ చేయండి. రోజు తాగి హెల్త్ కాపాడుకోండి. ఇది ఫాలోయింగ్ అందరికీ మంచిదే ఈ ట్రిక్. అంటే చిట్కా అనుకోండి, ఇది ట్రిక్ అనుకోండి, లేకపోతే సలహా అనుకోండి, ఏదన్నా అనుకోండి. చిట్కాతోనే మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఇది రోజుకు మా బాబుకి ఇవ్వాలని నిర్ణయించుకున్నా అన్నట్టు. నేను ఇదివరకు నుంచే తాగుతా, మా అబ్బాయికి కూడా ఇద్దామని. ఇవి ఎవరు తాగినా మంచిది ఆరోగ్యానికి అలాగన్నమాట. సరే, ఇది సుధామై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను. ఇది సోడాలోనే కలుపుకోవాలని కాదండి, వాటర్లో కూడా కలుపుకోవచ్చు. వాటర్లో కలుపుకుంటే కూడా మంచిదే. వాటర్లోనే కలుపుకోవాలి, మనకు డైజెషన్ ప్రాబ్లం అనిపిస్తే సోడాలో కలుపుకోవాలి ఇదన్నట్టు. సరే సరే, ఈ జ్యూస్ రోజు తాగండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. ఐశ్వర్యం ఎంత ఉన్నా ఆరోగ్యం ముఖ్యము, అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఇలాగన్నమాట. కొన్ని చిట్కాలు చెప్దామనుకుంటున్నా. చూపించడానికి నాకు టైం సరిపోదు. ఈ జాగ్రత్తలు మీరు గుర్తు చేసుకొని చేసుకుంటే అయిపోతుంది.
చిట్కాలు ఏంటంటే, ఉల్లిపాయలు రెండుగా కోసి నీటిలో వేయాలి. కళ్ళమంటారు అది. ఇది దాదాపు చాలామంది తెలుసు, కానీ తెలియని వాళ్ళకు తెలియజేస్తుంది. గుడ్డును ఉడికించాలంటే ప్రెషర్ కుక్కర్లో ఉడికించండి. వెయిట్ పెట్టకూడదు పైన, 5 నిమిషాల్లో ఉడుకుతాయి. గ్యాస్ కూడా ఆదా అవుతుంది మీకు. కూరల్లో కారం కానీ ఉప్పు కానీ ఎక్కువైతే టమాటా రసం కానీ మళ్ళీ ఒక ఆలుగడ్డ కానీ కోసి అందులో వేస్తే ఉడికించిన కారం కానీ ఉప్పు కానీ ఎక్కువైతే అది తగ్గిపోతుంది. పప్పు త్వరగా పొంగకుండా ఉడకాలంటే అందులో కొంచెం నూనె వేయాలి. బట్టలపై ఇంకు మరకలు పడితే నిమ్మకాయ ముక్కతో కానీ టూత్ పేస్ట్తో కానీ రుద్దాలి. వాటర్లో వేయకముందే రుద్దాలి, అది తొందరగా వదిలిపోతుంది. కత్తిపీట పదును తగ్గితే ఉప్పుతో రుద్దాలి. మిక్సీ జార్లు కూడా పదును తగ్గితే కొద్దిగా కళ్ళుప్పు, అదైతే చాలా మంచిది అనుకుంటున్నా నేను. కళ్ళుప్పు వేసి కొంచెం మిక్సీ పట్టాలి, పదును అవుతాయి. ఈ చక్కెరకు చీమలు పట్టకుండా ఉండాలంటే 5-6 లవంగాలు ఆ చక్కెర డబ్బాలో వేస్తే సరి, చక్కెరకు చీమలు పట్టవు. కొత్త బియ్యం వండేటప్పుడు కొంచెము, అంటే ముద్దగా అవుతుంది, కొంచెం వాటరు మనం ఎక్కువ వేయకున్నా కూడా ముద్దగా అవుతుంది. అందులో కొంచెం నూనె, 1 టీ స్పూన్ నూనె వేస్తే కొంచెం అన్నం విడివిడిగా అవుతుంది అంటుకోకుండా. కొంచెం వాటర్ కూడా కొంచెం తక్కువ మోతాదులోనే పెట్టుకోవాలి. అలాగా ఇంకొకటి ఇలాగే కొన్ని నాకు తెలిసిన చిట్కాలు చెప్తున్నా. ఆకుకూరలు కాయగూరలు ఎవైనా కొంచెం వడలిపోయినట్టయితే కొంచెంసేపు ఉప్పు నీళ్ళలో వేసి పెడితే, ఒక 10-15 నిమిషాలు పెడితే ఆ వడలిపోయిన తనం పోయి కొంచెం తాజాగా అవుతాయి. అప్పుడు మనకు ఫ్రెష్గా కనబడతాయి, వండుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగన్నట్టు అంటే నేను ఒక 10 చిట్కాల వరకు చెప్దామని నేను మీకు ఇదివరకే కరివేపాకు గురించి చెప్పిన, అది మీకు తెలుసు అనుకుంటా, గుర్తు చేయాలా. మళ్ళీ కరివేపాకు ఆకులను ఒక డబ్బాలో వేసి దాంట్లో మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే చాలామంది నిల్వ చేస్తారు, కానీ దానికి కడిగి పెట్టకండి. మీరు కరివేపాకు అయినా కొత్తిమీర అయినా కడగక అలాగే పెట్టుకోవాలి. వాటర్ ఉంటే చెమ్మకు తొందరగా పాడైతే కనుక అలా మనము ఆ డబ్బాలో కానీ మరి కవర్లో కానీ మనం ఒక పేపర్ వేస్తే, కొంచెం పెద్ద పేపరే వేసుకోవాలి. వేసుకుంటే ఆ చెమ్మని ఆ పేపర్ పీల్ చేస్తుంది కనుక ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. ఈ కాకరకాయలు బెండకాయలు తొందరగా వడలిపోతాయి. కోసి ముక్కలు చేసి జిప్లాక్ కవర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడు తీస్తే అప్పుడు ఫ్రెష్గా. ఇంకా కాకరకాయ ముక్కలు అయితే అసలు చేదు తగ్గిపోయి చాలా బాగుంటాయి. ఈ చెక్క గరిటెలు ఏవైనా ఉంటాయి కదా, అవిటిని వాసనగా అనిపిస్తాయి. అవి మనం వాడంగా కొంచెం వాసన అవుతాయి. అవిటిని మామూలుగా మనం సోప్ వాటర్తో కానీ దేనితోనైనా తోడు కడగలేవు. అవి కడిగినా అంత ఈజీగా పోదు. దాన్ని కొంచెం వెనిగర్ కానీ నిమ్మ చెక్కతో కానీ కొంచెం రుద్దితే ఆ స్మెల్ పోయి ఫ్రెష్గా అవుతుంది. ఇవి నేను 10 చిట్కాలు దాదాపు, ఎందుకంటే నేను పెట్టిన వీడియో చాలా చిన్నది కాబట్టి దీంతో పాటు ఒక 10 చిట్కాలు మీకు చెప్పిన. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, నోట్ చేసుకొని లేదంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఈ ఛానల్లో ఈ వీడియో ఓపెన్ చేస్తే మీకు చిట్కాలన్నీ గుర్తుకొస్తాయి. ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు ఏదైనా అవసరానికి గబుకున, లేదంటే ఓ పేపర్ మీద రాసుకున్నా చాలా బాగుంటుంది యూజ్ఫుల్గా. ఇది ఇలా నేను చెప్పాలనుకున్న కొన్ని సంగతులు చెప్పిన. మళ్ళీ తర్వాత వీడియోలో ఇవన్నీ ఇంకా మళ్ళీ చెప్తాను. బాయ్.